రక్షకుడి ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనమరణాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఆరోగ్యంగా బాగున్నారని నేను నమ్ముచున్నాను. అందరికీ త్రితో దేవుని దీవెనలు కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి రాత్రికాల సమయంలో మరి ఈ దిన నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వాక్యము నుండి మనం చదువుకుందాం. 11 నుండి మనం చదువుకుందాం. ఆయన యెరూషలేములకు ప్రయాణమై పోవచ్చు, సమరయ గలీల మధ్య వెళ్ళచ్చు. నేను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమని తెచ్చి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసి, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకునకు కనపరుచుకోరని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులేదు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచి తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొక్క సాగిలపడినో. దేవుడి వాక్యాన్ని మనం వెనుకలో దీవించుకున్నాక దేవుని విశ్వాసులారా, పరమను దేవుని విశ్వాసులారా, మరి ఆ కాలములో మరి విస్తారముగా ఉన్న రోగము కుష్టి రోగం. మరి కాలములో మనం చూస్తున్నట్లయితే ఈ కరోనా వైరస్ ఎలాగైతే మరి ప్రజలను భయపెట్టి బాధపెట్టి మరి హింసలకు గురి చేస్తూ ఉందో, మరి ఆ కాలంలో మరి కుష్టి రోగం అనేది మనుషులను వ్యాధి బాధ పెట్టేది. దేవుని విశ్వాసులారా, మరి వ్యాధి వచ్చిన వారిని ఊరి చివర మరి తీసుకువెళ్ళి పెట్టేవారు. మనుషులతో తిరగనిచ్చేవారు కాదు, మనుషులతో కలిపి జీవించడానికి మరి ఉంచేవారు కాదు. వీరితో మాట్లాడడానికి కానీ, వీరితో సహవాసము చేయడానికి కానీ, వీరితో కూర్చొని కొంత సమయం గడపడానికి కానీ ఎవరికి అవకాశము లేకుండా చేసేవారు. మరి ఊరి చివర మీరు తీసుకువెళ్ళి పెట్టేవారు. యేసుక్రీస్తు ప్రభుకి ఒకనొక కాలంలో ఈ 10 మంది కూడా మరి యేసు చేసే కార్యాలను విని, యేసు చేసే అద్భుతాలను విని, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఒక గ్రామమున వీళ్ళు వెళ్ళుచుండగా ఈ 10 మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. ఈ 10 మంది కుష్ఠ రోగులు దేవునికి ఎదురుగా వచ్చి, దేవా, మమ్మల్ని బాగు చేయి, ఈ రోగాల నుండి విడుదల ఇచ్చేది దేవుణ్ణి అడగగానే మరి దేవుడు వారి మీద చెయ్యి ఉంచలేదు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయలేదు. కానీ మరి దేవాత దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి యాజకునికి కనబడండి అని చెప్పారు. ఈ 10 మంది కూడా మరి దేవుణ్ణి ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. ఈ 10 మంది కూడా యాజకునికి కనబడడానికి వెళ్తూ ఉండగానే మార్గములోనే స్వస్థత పొందారు, మార్గములోనే ఆ రోగాన్ని నుండి విడుదల పొందారు. స్నేహితులారా, ఈ రోగము స్వస్థత వారికి దొరికింది. రోగము నుండి దేవుని మాటను విన్నారు కనుక బాగుపడ్డారు, దేవుని మాట విన్నారు కనుక స్వస్థత పొందారు, దేవుని మాట విన్నారు కనుక ఆ రోగము నుండి విడుదల పొందారు. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచంట వెంటనే దేవుని యొద్దకు వచ్చి వారు దేవుని పాదముల చేత అతడు పడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని విశ్వాసులారా, మరి 10 మంది రాలేదు, ఒకడే వచ్చాడంటే మరి ఆ ఒక్కడు క్రీస్తుకు విధేయుడే ఉన్నాడు. దేవుని కార్యాలను మనస్ఫూర్తిగా తలంచిన వాడే ఉన్నాడు, దేవుని మనస్ఫూర్తిగా నమ్మిన వాడే ఉన్నాడు. కాబట్టి స్నేహితులారా, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన ధరిని ఆదరణకు వస్తారో, వారందరినీ కూడా దేవుడు విడిచిపెట్టి దేవుడు కాదు. ఈ కరోనా వైరస్ వల్ల మరి ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. మరి ప్రపంచమంతా కూడా ఈ రోగంతో ఆవేదన పడుతుంది. మరి రోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్పే మాట ఒకటి, మరి ఈ రోగముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే, ఈ రోగానికి మనము భయపడాల్సిన పని లేదు, ఈ రోగానికి మనము భయం చెందాల్సిన పని లేదు, ఈ రోగాన్ని చూచి మనము దుఃఖించాల్సిన పని లేదు,
ఆ కుష్ఠరోగులు వారి రోగాన్ని బట్టి దుఃఖించారు, వారి రోగాన్ని బట్టి కన్నీరు గార్చారు, వారి రోగాన్ని బట్టి ఆభ్యంతరం పొందారు. వారి కుటుంబాలకు దూరం అయిపోయారు, బంధుమిత్రులకు దూరం అయిపోయారు, స్నేహితులకు దూరం అయిపోయారు. కానీ యేసు ఎప్పుడైతే వారి జీవితాల్లోకి వచ్చారు, యేసు ఎప్పుడైతే వారి బ్రతుకులోకి వచ్చాడో, యేసు ఎప్పుడైతే యేసుని వారు ఆశ్రయించారో, అప్పుడు వారు స్వస్థత పొందుతున్నారు. మరి ఈ రోగము నుండి మనకు ఎప్పుడు స్వస్థత, ఈ లోకములో ఉన్న కరోనా అనే ఈ యొక్క వైరస్ నుండి ఎప్పుడు మనకి స్వస్థత దొరుకుతుందంటే, విశ్వాసముతో భక్తితో యేసును ఆశ్రయించినప్పుడు, యేసు ధరిని చేరినప్పుడు, యేసు దగ్గర ఉన్నప్పుడు, దేవుని విశ్వాసులారా, ఆయనను ఆశ్రయించే వారికి ఏమి పొదుపు ఉండదు. అది ఆరోగ్యమైన దేవుని విశ్వాస, అది బలమైన, అది శక్తి అయినా. మరి ఈరోజు మనము క్రీస్తును ఆశ్రయిస్తే, ఆ 10 మంది క్రీస్తును ఆశ్రయించారు, వెళ్ళుచుండగా మార్గములో స్వస్థత పొందారు. మనం క్రీస్తును ఆశ్రయించి ప్రార్థనలో ఉంటే మనం లోకములో ఉన్న రోగాన్ని జయించగలం, లోకములో ఉన్న శాపాన్ని జయించగలం, రోగ రుగ్మతలను జయించగలం. ఎప్పుడంటే క్రీస్తులో ఉన్నప్పుడే. కాబట్టి స్నేహితులారా, క్రీస్తును మనము ధరించుకొని క్రీస్తును మనము కలిగి ఉండడం వల్ల, క్రీస్తులో మనము ఉండడం వల్ల మనకి సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన స్వస్థత ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తును విశ్వసిద్దాము. మరి ఆ 10 మందిలో ఒక్కడైతే విశ్వసించాడు కనుక స్వస్థత పొందుట చూచి యేసు పాదముల చెంత పడ్డాడు, వాడు స్వస్థతను కనులారా చూచాడు. ఈరోజు మనం కూడా మరి మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ మనుషులు బాగు చేస్తారేమో, ఫలానా యాజకుడు బాగు చేస్తాడేమో అని మనం అనుకుంటామేమో. మరి దైవజనులు ఆత్మీయ తండ్రి దేవదాస్ గారు పాటను రాస్తారు, ఏ జబ్బునైనా యేసు నామము చెప్పి ఎవరు కొట్టేదవు తెలుస్తున్నా అని. మరి ఎలాంటి జబ్బు అయినా, అది ఎలాంటి వ్యాధి అయినా, అది ఎలాంటి ఘోరమైనదైనా, యేసు తప్ప మరి ఎవరూ బాగు చేయలేరు. కాబట్టి యేసు బాగు చేసే దేవుడై ఉన్నాడు, బాగు పరచే దేవుడై ఉన్నాడు, స్వస్థ పరచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం యేసును విశ్వసించి సంపూర్ణమైన స్వస్థ ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఆయన మీద మాత్రమే ఆధారపడదాం, ఆయన యందు మాత్రమే స్వస్థతను పొందుకుందాం. ఈ కరోనాను మనం జయిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి స్వస్థపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యాలతో బిడ్డలు ఉంచమని, మా దేశాన్ని, మా ప్రాంతాలను, మా రాష్ట్రాన్ని, మా నాయకులను, పోలీసు యంత్రాంగాన్ని తండ్రి విసయ, ప్రతి ఒక్క సిబ్బందిని మీరు దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి ఈ కరోనాపై విజయాన్ని మీరు ప్రసాదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత్మ